హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బజ్జీల చారు. ఈ బజ్జీల చారును కొంతమంది బజ్జీల పులుసు అని కూడా అంటారు. ఈ బజ్జీల చారు టేస్ట్ ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఈ బజ్జీల చారు తినేటప్పుడు మనకు కొంచెం పాటుపడిన కూర, అదేనండి బిల్లల పులుసు అంటారు చూడండి, ఆ కూర తిన్నట్టే అనిపిస్తుంది. చాలామందికి బిల్లల పులుసు చేయడం చాలా కష్టం కదా, అలాంటప్పుడు ఇలా ఈజీగా బజ్జీల చారు చేయండి, మీకు పాటువాడిల కూర, బిల్లల కూర అదే తిన్న ఫీలింగ్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా బజ్జీల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం, పదండి. బజ్జీల చారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు బేసన్ ఫ్లోర్ వేసుకోండి, అదేనండి శనగపిండి. శనగపిండి వేసుకున్న తర్వాత ఈ పిండికి తగినంత 1 టీ స్పూన్ వరకు కారంపొడి, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోండి, కొంచెం వాము వేసుకోవాలి, కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం బజ్జీల పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. మనము బజ్జీల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలానే పర్ఫెక్ట్గా తడిపి పెట్టుకోండి. చూసారు కదా బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి, మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనము బజ్జీలు వేయడానికి వీలుగా ఉండేటట్టు పిండిని ఇలా కలిపి రెడీగా పక్కన పెట్టేసేయండి. తర్వాత పులుసు కోసం మనము చింతపండు నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలోకి 2 నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకున్నానండి. చింతపండును ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకొని చింతపండు నుంచి ఈ విధంగా పల్చగా రసాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని దీంట్లోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పులుసుకు మరింత టేస్ట్ వస్తుంది. తర్వాత 2 చిన్న ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి అవి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని ఇలా పొడుగుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసి కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో కంప్లీట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా టమాటా ముక్కలు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనము చింతపండు నుంచి రసాన్ని తీసుకున్నాం కదా, దానిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు రసం అనేది ఇలా పల్చగా ఉండాలి, చిక్కగా ఉంటే పులుసు అనేది చాలా పుల్లగా అవుతుంది, కాబట్టి ఇలాగే చేసుకోండి. తర్వాత దీనికి సరిపడా కారంపొడి వేసుకోవాలి. 2 నుంచి 3 చెంచాల వరకు కారంపొడి వేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి, కొంచెం పులుసు కదా కారంపొడి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కారం ఉప్పు వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. జీలకర్రను మెంతులను డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అది. ఇవన్నీ వేసిన తర్వాత ఐ ఫ్లేమ్లో 1-3 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. చూసారు కదా 3 మినిట్స్ తర్వాత పులుసు అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇలా మనకు పులుసు కంప్లీట్గా మరిగిన తర్వాతనే మనము దీంట్లోకి బజ్జీలను వేసుకోవాలి. మనము పిండిని తడిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం నాని పిండి అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న చింతపండు రసంలోని మనము బజ్జీలను విడుచుకోవాలి. ఇలా బజ్జీలను వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఇలా చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోండి. ఇలా బజ్జీలను పులుసు మరిగేటప్పుడే వేసుకోవాలి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బజ్జీలను ఎలా వేస్తామో సేమ్ అదే మాదిరిగా ఇలా పులుసులో ఈవెన్గా అన్నీ ఒకదానిపైన ఒకటి రాకుండా ఈవెన్గా వేసుకోండి. మనము చింతపండు నానబెట్టుకున్న దాన్ని బట్టే మనము పిండిని బజ్జీలకు తడుపుకోవాలండి. కన్సిస్టెన్సీని చూసుకొని మీరు పిండిని పర్ఫెక్ట్గా తడిపి పెట్టుకోండి. ఒకవేళ మీకు పులుసు క్వాంటిటీ ఎక్కువగా చేసుకుంటే బజ్జీల పిండి క్వాంటిటీ ఎక్కువగా చేసుకోండి. తర్వాత మనం బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత అదే గిన్నెలో 1 చిన్న గ్లాసెడ్ వాటర్ వేసుకొని పిండిని తడిపేసి ఇందులో వేసుకోండి. ఇలా వేయడం వలన చింతపండు రసం అనేది చిక్కగా అవుతుంది, మనకు పులుసు అనేది లిక్విడ్గా ఉండకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు బజ్జీలన్నీ వేసేసిన తర్వాత
మనము అదే గిన్నెలో కొన్ని వాటర్ కలిపి పోయడం వలన ఈ చింతపండు రసం చిక్కగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బజ్జీలను కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూసారు కదా బజ్జీలు పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో. కొంచెం అవి షేప్ అవుట్ అవుతుంది కానీ మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం బజ్జీలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా చిక్కగా అవుతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బజ్జీల చారు రెడీ అయిపోతుంది. చూసారు కదా బజ్జీల చారు చేయడం ఎంత ఈజీయో. అదే మనము బిల్లల పులుసు చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అండి. మీరు బిల్లల పులుసు రాని వాళ్ళు ఇలా బజ్జీల చారును ట్రై చేయండి, మీకు సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. చేయడం కూడా చాలా చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బిల్లల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొంతమందికి బిల్లల పులుసు చేయడం అనేది రాదు. అలా రాని వాళ్ళు మాత్రం ఇలా బజ్జీల చారును చేసుకోండి, టేస్ట్ సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అంతేకాదండి, ఆల్రెడీ మన ఛానల్లో నేను బిల్లల పులుసు రెసిపీ కూడా వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళండి, వీలైతే ఐకార్డ్స్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన నేను చూపించిన బజ్జీల చారు రెసిపీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. అంతేకాదండి, నా రెసిపీస్ పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మరొక రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.